నారదుని పూర్వజన్మ కథ. ఒక మహాకల్పంలో గంధర్వుడైన నారదుడు దేవసత్వము అనే యాగంలో మధురగానం చేయుటకు వెళ్ళి అచ్చట స్త్రీ వ్యామోహంలో పడగా అది గ్రహించిన అచ్చటి పురోహితులు కోపించి భూలోకంలో శూద్రునిగా పుట్టుమని శపించిరి. ఆ శాపం వల్ల నారదుడు భూలోకంలో ఒక దాసీదానికి పుత్రుడుగా జన్మించెను. నారదుని తల్లి పనిచేసే ఒక ఇంటిలో కొంతమంది యోగి పుంగవులు చాతుర్మాస్య దీక్షలో నున్నందున బాలుడుగానున్న నారదుడు ఆ సన్యాసులకు సపర్యలు చేసి వారి అభిమానమును చూరగొనెను. వ్రతదీక్ష ముగిసిన తర్వాత సన్యాసులు వెళ్ళిపోతూ విష్ణు సాక్షాత్కారం పొందే ఓం నమో నారాయణాయ, ఓం సంకర్షణాయ, ఓం ప్రద్యుమ్నాయ, ఓం అనిరుద్ధాయ నమః అను మంత్రములను నారదునికి ఉపదేశించి వెళ్ళిపోయిరి. నారదుడు ఆ మంత్రములను మననం చేస్తుండెను. ఒకరోజు పాము కాటు వల్ల నారదుని తల్లి మరణించెను. కానీ నారదుడు ఏమాత్రము దుఃఖించక ఒక రావి చెట్టు క్రింద కూర్చుని మంత్ర మననం చేస్తుండెను. కొంతకాలానికి విష్ణుమూర్తి దర్శనమిచ్చి వెంటనే అదృశ్యుడే ఈ విధముగా పలికెను. నారద, అరిషడ్వర్గరహితులైన యోగులకు తప్ప నేనెవరికీ కనిపించను. నీవు ఈ శరీరంతో నన్ను చూడలేవు. ఈ సృష్టి అంతరించిన తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది, అప్పుడు నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది అని అన్నాడు. అప్పటి నుండి నారదుడు మంత్రమననము చేస్తూనే విష్ణు దర్శనమునకు ఎదురు చూస్తున్నాడు. కొద్ది కాలానికి ప్రళయం సంభవించి నారదుడు బ్రహ్మలోనే లీనమైనాడు. మళ్ళీ సృష్టి ఆవిర్భావ కాలంలో నారదుడు మళ్ళీ పుట్టినాడు. పరమేశ్వరుడు నారదునకు మహతి అను వీణను ప్రసాదించగా నారదుడు ఆ వీణానాదంతో తన కంఠగానం కలిపి పాడుతూ సర్వలోకాలు తిరుగుతూ విష్ణు కరుణా కటాక్షం వలన పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగి నారాయణ స్మరణ చేస్తూ ఉన్నాడు. ఇదంతా సత్సంగ మహిమ వల్లనే జరిగిందని నారదుడు చెప్పుకున్నాడు.